సేపటి క్రితమే ఒక మా తమ్ముడు తిరుపతి చూసిరా మీరు ఒకసారి? అయితే తిరుపతి ఇక్కడ నుంచి క్యూ న్యూస్ నుంచి పోయి ఇంకో చోట పనిచేస్తూ ఉన్నాడు కదా, నువ్వు తిన్మార్ మల్లన్న మీద నువ్వు కేసు పెడితే నీకు 30 లక్షలు ఇస్తాం తిరుపతి అని చెప్పి పాపం మా తమ్ముడు తిరుపతి గారిని ఒకటే సతాయిస్తున్నాడు. మా తిరుపతికి ఫోన్ ఏమైంది, ఎంత ఇస్తా అన్నారా? 30 లక్షలు ఇస్తా అంటున్నా, ఫస్ట్ 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తారట. తిన్మార్ మల్లన్న మీద కేసు పెట్టాలంటారట, మరి వాళ్ళే చూసుకుంటారా తతి మీద కేసు ఏం పెట్టాలి ఏంది అనేది? కేసు గిట్ట వాళ్ళదే, కేసు మాత్రం ఫస్ట్ ఎస్సీ ఎస్టీ పెట్టాలంట మెయిన్ అదే. అచ్చా ఉత్తానే తిట్టినని పెట్టు, ఏం ఇబ్బంది లేదు, ఉత్తా మేము చూసుకుంటాము. షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారట. అవునా? షెల్టర్ వాళ్ళే ఇస్తాం, మేము ఇస్తాం. 5 లక్షలు ఫస్ట్ అడ్వాన్స్ కొడతాం, దాని తర్వాత ఫస్ట్ అడ్వాన్స్ తీసుకోను. రకరకాల ఫోన్లు అన్న, నాకు ఓడు జీవన్ రెడ్డి పేరు చెప్తుండు, ఓడు ఇంద్రకరణ్ రెడ్డి అంటుండు, ఓడు సబితా ఇంద్ర రెడ్డి అంటుండు, ఓడు అని పేరు చెప్తున్నారు. అది కూడా వాట్సాప్ కాల్ చేస్తారు, తెలివిగా వాట్సాప్ కాల్ ఫస్ట్ మెసేజ్లు చేస్తారు, లేకపోతే లింకులు పంపుతారు. లింకులు ఓపెన్ చేస్తే బూత్ బొమ్మలు వచ్చేటట్టు గ్రూప్లలో పెట్టుడు అట్లా చేస్తారు. ఏంటంటే తిన్మార్ మల్లన్న పైన ఇప్పుడు నేను కేసు పెట్టాలి, వ్యక్తిగతంగా బయటకు వచ్చిన సన్నాసులారా దద్దమ్మలారా నేను తిడతానే ఉన్నారా, నేను వ్యక్తిగతంగా వచ్చిండ్రా భయ్, నాకు జర్నలిజం నేర్పించి నాకు స్క్రీన్ మీద అవకాశం ఇచ్చిండ్రా భయ్, నేనెందుకు పెట్టాలరా నాయన, నువ్వు పెట్టు నేను చూసుకుంటాను. నేనెందుకు పెట్టాలి భయ్ కేసు, నాకు అర్థం కాదు. కేసు పెట్టకుండా నా దగ్గర ఏముంది అని ఏమో, నేనెందుకు కేసు పెట్టాలి, కేసు పెట్టి నేనెందుకు ఇరుక్కోవాలి, నాకేమవసరము జర్నలిజం? ఇప్పుడు అన్నం పెట్టిన చోట్ల సున్నం నేనెందుకు పెడతానా, కేసు పెట్టాల్సిన అవసరం నాకేముందని నేను చెప్తుంటే మళ్ళీ వాడదే పంచాయతీ. నీ గురించి తెలియదు రా పాప వాళ్ళకు, తెలియక నేనేమంటున్నా, నేను ఇప్పుడు మన క్యూన్యూస్ తరపున కూడా చెప్తాను, ఈ 30 లక్షలు ఏందో ఇల్లు కట్టిస్తే లేకపోతే హార్ట్ ఆపరేషన్ కి ఖర్చు పెడతా అయిపోతుంది అన్న వాళ్ళు, నాకు 30 లక్షలు ఇచ్చి ఏం చేస్తారు, నాకు అదే అర్థమైతే 30 లక్షలు నేనేం చేసుకోవాలి? ఇప్పుడు నేను అది తీసుకొని తిన్మార్ వలన పైన కేసు పెట్టి ఇప్పుడు పాదయాత్ర ఆపేసి ఆయన జైలుకు పెట్టండి నేను చేయాల? ఎంత పెద్ద కుట డ్రామా ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు మనతో ఎదుర్కొన్నారు, వాళ్ళకి దమ్ము లేదు, దమ్ము లేక ఇప్పుడు ఒకవేళ ఇట్లా కేసులు పెట్టి జైలు పంపిస్తే మళ్ళా తిన్మార్ మల్లన్న స్టాపబుల్ అవుతాడు, ప్రజలు తిన్మార్ మల్లన్న మర్చిపోతారని కొత్త డ్రామా ఆడుతారు. నేను మాత్రం 11 గంటలకు నేను ఇవన్నీ వివరాలు కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. చెప్తున్నారా తిరుపతి ఆఫీషియలా? తిరుపతి ఆఫీషియల్ లో నేను కరెక్ట్ 11 గంటలకు ఇవన్నీ వివరాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. రైట్ తమ్మి, ఓకే, థ్యాంక్ యూ. అవుగాది పాపం తిరుపతి, మా తిరుపతి వానికి వ్యక్తిగత కారణాల వల్ల వాడు నాకు చెప్పి అన్న ఇట్లుందంటే నువ్వు పోతా మీ ఆడ చేసుకో ఏమన్నా చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది, అంత అయిపోయింది. తిరుపతి మా తిరుపతి గారిని పట్టుకొని ఇప్పుడు అదే కేటీ రామారావు బ్యాచ్ అంతా తిన్మార్ మల్లన్న మీద నువ్వు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే నీకు 30 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసిరట. ఇక బయటకు వచ్చిందంటే వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఇష్టం వాడు నీతి నిజాయితీ ఉన్నాడు కాబట్టి గట్లుంటారు. ఇప్పుడు ఇక తిన్మార్ మల్లన్న మీద కేసు పెడితే ఇక తిన్మార్ మల్లన్న మళ్ళీ జైల్లో పెట్టాలని ఇలా ఉంది. ఇంత చిల్లరగాల బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ 1 కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.